ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సింహపురి సింహాలకి నెల్లూరు నెరజాన్లకి నా నమస్కారం. గత కరెక్ట్గా 4 సంవత్సరాలండి, 4 సంవత్సరాల ముందు అసలు నిజమైన ఎడ్యుకేషన్, అసలు నిజమైన చదువు ఏంటో నేను ఒక మనిషి దగ్గర నేర్చుకున్నాను. మేబీ ఆయన మీకు తెలియదు, కానీ ఈరోజు ఆయన చెప్పిన మాటలు ఒక 2 మాటలు మీకు చెప్పాలి. దానికంటే ముందు ఒక 23 ఏళ్ళ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి, సారీ ఎంబీఏ కంప్లీట్ చేసి రోజు అసలు పూట గడవడానికి కూడా అంత కష్టంగా ఉండదు. అంటే వాళ్ళ అమ్మ రోజు కూలి పనికి వెళ్ళేది, వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి చిన్న వయసులో చనిపోవడం జరిగింది. మరి అలానే ఈ అబ్బాయి అలా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, తిరుగుతూ ఉన్నాడు, జాబుల కోసం తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్, అరే పలానా దగ్గర జాబ్ ఇంటర్వ్యూ ఉందంటే రేపు పొద్దున్నే వెళ్ళి నువ్వు అటెండవు అని చెప్పి దాదాపు సాయంత్రం 6 గంటలప్పుడు ఫోన్ చేశారు. సరే అని చెప్పి ఇంట్లో డబ్బులు అడిగాడు, అమ్మ దగ్గర గట్టిగా ఒక 200 రూపాయలు ఉన్నాయి. ఆ 200 రూపాయలకి పోయి టికెట్ కొన్నాడు, జనరల్ టికెట్. 20 రూపాయలు మిగిలింది, 20 రూపాయలు జేబులో పెట్టుకొని టికెట్ జేబులో పెట్టుకొని ట్రైన్ ఎక్కాడు ఆ ఊరికి వెళ్ళడానికి. ఎక్కాడు, ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే చాలా రష్గా ఉంది, ఏదైతే కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంట్. సరే అని చెప్పి మనవడు నెక్స్ట్ రిజర్వేషన్ ఏదైతుందో రిజర్వేషన్కి ఎక్కేశాడు. ఎక్కేశాడు, ఎక్కేసిన తర్వాత టీసీ వచ్చాడు, టీసీ వచ్చి టికెట్ చూపిమన్నాడు. మనోడు జోబిలో చేయబెట్టాడు, 20 రూపాయలు మాత్రం ఉంది, టికెట్ ఎక్కడ మిస్ అయిపోయింది. ఆ ఎక్కే హడావిల్లో టికెట్ ఎక్కడ మిస్ అయిపోయింది. అప్పుడు అతనికి ఆ టీసీకి మధ్య బాగా పెద్ద ఏమంటారు గొడవ జరిగింది అనుకోవచ్చు. అంటే ఈ అబ్బాయి మాత్రం, సార్ నిజంగా నేను కొన్నానంటాడు. ఈ అబ్బాయి మాత్రం, నేను ఇలాంటి రోజుకి ఎంతమంది చూడడం లేదు, నువ్వు 800 రూపాయలు ఫైన్ ఇప్పుడు కట్టు, లేదా నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తాను అని చెప్పి నోటుకు వచ్చిన విధంగా టీసీ తిట్టాడు. ఆ అబ్బాయికి ఏం చేయాలి అర్థం కాక ఒక్క నిమిషం ఆలోచించి, సార్ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళే లోపలే 800 రూపాయలు నేను మీకు పే చేస్తాను అని చెప్పి అన్నాడు. మరి ఆ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి 800 రూపాయలు అబ్బాయి పే చేశాడు. మరి ఎలా పే చేసి ఉంటాడు? ట్రైన్ మధ్యలో ఎక్కడ ఆగలేదు, ఎలా పే చేసి ఉంటాడు? నేను చెప్తాను. ఆ అబ్బాయి చాలా సింపుల్గా ఏం చేశాడంటే ఒక 2 సార్లు ట్రైన్లో ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగాడు. తిరిగిన తర్వాత ఒక ఏసీ బోగి ఏదైతే ఉందో ఆ ఏసీ బోగిని చూస్ చేసుకొని, మామూలుగా అన్ని ట్రైన్స్లో బెడ్స్ ఉండవండి, సిట్టింగ్ కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది రైట్? అలా ఆ సిట్టింగ్ ఉండే పొజిషన్లో అందరూ కూర్చొని ఇలానే సీట్స్ ఉండే పొజిషన్లోకి వెళ్ళి నిలబడి, ఏసీ బోగి కదా చాలా కామ్గా నీట్గా చాలా ప్రొఫెషనల్గా ఉంది, వెంటనే హాయ్ ఎవ్రీవన్ అన్నాడు. అందరూ ముందోళ్ళు వెనకోళ్ళు అటు ఇటు చూశారు. చూసిన తర్వాత, ఈరోజు మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు కానీ మీకు తెలియని మీకు అవసరమైన విషయాలు నేను ఇప్పుడు చెప్తాను అని చెప్పి అబ్బాయి స్టార్ట్ చేసి, మీరు ఈ రిజర్వేషన్ బుక్ చేసేటప్పుడు కింద ఇన్సూరెన్స్ అని ఉంటుంది, 0.49 అంటే 49 పైసల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టమని ఉంటుంది. మేబీ మీరు అది టిక్ చేశారో నాకు తెలీదు, మేబీ ఈ ట్రైన్ కానీ ఏదైనా సరే ఫైర్ యాక్సిడెంట్ జరగడమో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కొన్ని 00,000 రూపాయలు మీ కుటుంబానికి వెళ్తాయి, కానీ మీరు ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయినా. అలానే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో ట్రైన్ మిస్ అయిపోతున్న టెన్షన్లో డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు టీసీ అడిగినా సరే ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఒక ఆధార్ కార్డో లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో మీ ఏజ్ ప్రూఫ్ ఉంటే. అలానే ఈరోజు బాత్రూమ్స్ ఎంత చండాలంగా ఉన్నాయో మీకు తెలుసు, మనం ఇప్పటికి కూడా ముక్కు మూసుకొని బాత్రూమ్స్లోకి వెళ్ళి పని చూసుకొని బయటకు వస్తుంటాం, ఎందుకండి మనం డబ్బులు పే చేయడం లేదా? మీరు బాత్రూమ్ పైన చూస్తే ఒక చిన్న నేమ్ ప్లేట్ ఉంటుంది, అక్కడ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కానీ ఒకసారి కాల్ చేసి చెప్తే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అలానే మీరు వెళ్ళే టైంలో మీకు ఏదైనా సరే ప్రాబ్లం వస్తే, అంటే ఆ టైంలో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వెంటనే ఫస్ట్ ఎయిడ్ కోసం, అలానే మీ హెల్త్ ప్రాబ్లం కోసం 132 ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళు ఆ డాక్టర్స్తో ఫస్ట్ ఎయిడ్ టీమ్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అలానే మీరు ట్రైన్లో ఉన్నప్పుడు మీ బ్యాగ్ కానీ ఏదైనా కానీ ఎవరైనా కొట్టేసినా లేకపోతే ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ వస్తే 182కి కాల్ చేస్తే వెంటనే నెక్స్ట్ స్టేషన్లో మీకు, ఇలా 1-2 కాదండి, అలానే దాంతోపాటు కలిపి వెంటనే మీరు డబ్బులు ఎలా డ్రా చేస్తారు అన్నారు. కొంతమంది ఏటీఎం అన్నారు, కొంతమంది బ్యాంక్ అన్నారు. దయచేసి ఎప్పుడూ కూడా మీరు బ్యాంక్కి వెళ్ళి మాత్రం డబ్బులు తీసుకోవద్దు, వీలైతే ఏటీఎం వీలైన సార్లు ఎక్కువసార్లు యూజ్ చేయండి అన్నాడు. ఎందుకు అంటే 45 రోజుల లోపల మనం కానీ ఏటీఎం యూజ్ చేసి షడన్ డెత్ అంటే యాక్సిడెంట్ జరిగ్గా చనిపోతే దాదాపు 500,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందంటండి, నాకు ఇప్పటివరకు తెలియదు. అటువంటి 1-2 కాదు, మొత్తం 29 విషయాలు ఆ భోగిలు అందరికీ చెప్పాడు. ఇలానే అక్కడ కూడా చెప్పట్లతో ఆ భోగి మొత్తం మారుమోగిపోయింది. మారుమోగిపోయి వెంటనే అబ్బాయి అన్నాడు, ఈరోజు నేను మీ అందరికీ ఈ విషయం చెప్పింది ఏంటంటే, నా జోబిలో కేవలం 20 రూపాయలే ఉంది కానీ నా టికెట్ పోగొట్టుకోవడం వల్ల నేను ఇప్పుడు టీసీ గారికి 800 రూపాయలు కట్టాలండి, దయచేసి
నాకు ఆ డబ్బులు ఇచ్చి మీ అడ్రస్ రాసి ఇవ్వండి, నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దాంట్లో నాకు ఉద్యోగం వస్తుంది, మీ అడ్రస్తో మీ డబ్బులు మీకు ఇంటికి పంపిస్తాను అన్నారు. వెంటనే వందలు 500లో విచ్చలవిడిగా గబగబలేసి అబ్బాయి చేతిలో పెట్టడం జరిగింది. అంత డబ్బులు ఇచ్చే డబ్బులు ఎంతో కూడా తెలియదు. మొత్తం మీద అబ్బాయి ఆనందంతో డబ్బులని చేతిలో పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత లాస్ట్ వచ్చేటప్పుడు లాస్ట్ సీట్ దగ్గర ఒక అతను చేయి పెట్టి బ్లాంక్ చెక్ చించిచ్చాడు. చించిచ్చిన తర్వాత అబ్బాయికి ఏం అర్థం కాలేదు. సార్ ఇదెందుకు సార్, నాకు అంత డబ్బులు అవసరం లేదంటే, ఇది నేను నీ అవసరానికి ఇవ్వలేదు, ఇది నా అవసరానికి ఇచ్చాను, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ కంపార్ట్మెంట్ ఆ ఏసీ బోగి నుంచి బయటకు వస్తే మీకు కొంచెం ప్లేస్ ఉంటుంది, మీకు తెలుసు కదా బాత్రూమ్స్ మధ్య ప్లేస్, ఆ ప్లేస్లో నిలబడి అతను చెప్పిన ఒక విషయం ఏంటంటే అండి, నేను వన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ వన్ ఆఫ్ ది ఆ రీజన్ హెడ్ అంటే అతను, నేను ఈరోజు నీకు ఈ బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గరికి రా, ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు అక్కడ వచ్చి దిగు, నేను ఇంటర్వ్యూ కూడా లేకుండా నిన్ను హైర్ చేసుకుంటాను అని చెప్పి జరిగింది. అబ్బాయిని హైర్ చేసుకున్నారు, మొత్తం మీద జరిగింది. నేను చెప్పాను కదా 4 సంవత్సరాలు ఒక అతనితో మాట్లాడానని, ఆ అతను ఈరోజు 43 దేశాలు తిరుగుతూ, నేను గత 4 సంవత్సరాల ముందు కువైట్లో ఉన్నప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యాడు, ఆయన చెప్పిన లైఫ్ స్టోరీ అండి. అంటే ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈరోజు అద్భుతమైన ఇంజనీరింగ్ చదువుతాం కానీ ఇంట్లో బల్బ్ బిగించుకోవడం రాదు, అలానే డిగ్రీ చేస్తాం బ్యాంక్ వెళ్ళి డీడీ తీయడం తెలీదు. ఈరోజు అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే మనం నేర్చుకున్న చాలా చిన్న విషయాలు. అప్పుడు అడిగాను, సార్ ఇవన్నీ రైలు గురించి మీకు ఎలా తెలుసు అంటే, చెప్పాను కదా తమ్ముడు ఫస్ట్ నుంచి లహసాకు 4 సార్లు తిరిగాను, ఏం చేయాలి డబ్బులు సంపాదించాలని, అప్పుడు నేను అక్కడ టాయిలెట్స్ మీద ఉండేవి, నెక్స్ట్ ఆ బోర్డు మీద ఉండేవి, అలానే ఈ రిజర్వేషన్ టికెట్ ఒకటి దగ్గర ఉంటే అది కూడా వెనక్కి తీసుకొని తిప్పి చూశాను, ఈ నెంబర్లు 1, 2, 3 ఇవన్నీ కూడా తెలిసింది. అంటే మనం సాధించాలన్న కసి ఉంటే, మనం చెయ్యాలి అన్న తపనుంటే ఆటోమేటిక్గా సాధ్యంగా అంది ఏందండి.